సకాలంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. వేసిన విత్తనాలు మొలకెత్తక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. రైతులు ఇప్పటికే ఎకరానికి 4 నుంచి 5 వేల పెట్టుబడి పెట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్నారని, అవసరమైతే విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి అసెంబ్లీలో 100 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి పోయారని, 1 ఎకరంకు కూడా నీళ్లు అందించలేకపోతున్నారన్నారు. రైతు బంధు ఇచ్చి రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఆయిల్ ఇంజన్, స్ప్రింక్లర్ల మీద సబ్సిడీ పూర్తిగా ప్రభుత్వం తొలగించిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై నెల రోజులు గడిచిపోయినా వర్షాలు లేకపోవడంతో రైతులందరూ ఇప్పటికే ఎకరానికి 4 నుంచి 5 వేల రూపాయలు పెట్టుబడి విత్తనాలు కొనుక్కొని దాన్ని విత్తడంతో ఈరోజు రైతులకు దాదాపు 4 నుంచి 5 వేలు ఖర్చయింది. అయితే వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల రైతులందరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కేంద్రం యొక్క ఈ పథకం 2016లో, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 2-3 సంవత్సరాలు అమలు చేసి ఆ తర్వాత కేంద్రం యొక్క ఈ పథకం నుంచి రాష్ట్రం తొలగిపోవడం వల్ల ఈరోజు రైతులు ప్రకృతి వైపరీత్యాల నుంచి, మరి ఆర్థిక రక్షణ లభించే ఈ పథకాన్ని నుంచి తొలగిపోవడం వల్ల రైతులు ఇలా నష్టపోతారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా చెప్తున్నారు, మేము రైతు బంధు ఇచ్చినాం. రైతు బంధు ఇచ్చిన నిజమే, కానీ రైతు బంధు ఇచ్చి రైతులకు ఇవ్వాల్సిన సీడ్ సబ్సిడీ, స్ప్రింక్లర్స్, ఆయిల్స్ ఇంజన్లు ఇలాంటి అనేక పథకాల మీద మీరు సబ్సిడీలు ఎత్తేసిండ్రు. ఆ తర్వాత ఇలా రైతు పంట నష్టపోతే ఇలా మనకు అతివృష్టి, అనావృష్టి, ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ, ఇలా ప్రజలకు కూడా తెలుసు, అధికారులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినారు, జోగురామన్న గారు. ఇలా రైతుల పరిస్థితి మీకు తెలుసు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాధార పంటలు, వర్షం పడితే పండుతుంది, లేకపోతే ఎండుతుంది. మరి ఈ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించే ఫసల్ బీమా యోజన పథకాన్ని మరి మీరు ఎందుకు కొనసాగిస్తలేరు? రైతులకు వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరించాలి. కేంద్రము ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంది అంటే, విత్తనం మొదలుపెట్టి నుంచి పంట అమ్ముకునే వరకు కూడా రైతు ఎక్కడ నష్టపోయినా ఆ పంట నష్ట పరిహారము రైతులకు ఆదుకునే విధంగా ఉండేది. ఈ పథకం నుంచి తొలగిపోయినందువల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా యోజన పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు కరెంటు యొక్క కోతల వల్ల, కరెంటు మీరు నీళ్ళు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు తప్ప నాణ్యమైన కరెంటు రైతులకు రావడం లేదు. ఇలా వర్షం పడక నీళ్ళు ఉన్న నీళ్లతో అన్నా కానీ కొంత వర్షం విత్తనాలను బతికించుకుందాము, మొక్కలకు కొంచెం నీళ్ళు ఇద్దామంటే కరెంటు సరిగ్గా ఉండలేదు, కరెంటు కోతలను విధిస్తున్నారు. కాబట్టి రైతులను ఆదుకోవడానికి దయచేసి కరెంటు అధికారులు ఖచ్చితంగా కరెంటును, నాణ్యమైన విద్యుత్తును అందించాలని చెప్పి విద్యుత్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది.